అందరికీ గుడ్ మార్నింగ్ ఐ మనితా పతిపాటి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈ బ్లాగ్ అయితే నేను చాలా రోజుల తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ షూట్ చేస్తున్నాను అనమాట సో లౌక్య పాప చూస్తున్నారు కదా ఇది లౌక్య కటింగ్ చేయించుకోక అనమాట ఇంకా తను ఏంటంటే కటింగ్ చేయించుకోవాలి అంటుంటే ఇంక ఇక్కడైతే అసలు చేయించుకోవట్లేదు వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఇంటికి వచ్చి కటింగ్ చేస్తున్నారు అనమాట షాప్స్ ఓపెన్ లేవు కదా అందుకని చెప్పేసి ఇంటికి వచ్చి చేస్తుంటే ఇంకా లౌక్యాని ఇక్కడికి తీసుకొచ్చేసాము ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ అండి మేము నిన్న నైట్ వచ్చామనమాట అంటే వెడ్నెస్డే రోజు నైట్ వచ్చాము సో ఇప్పుడు టైము సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లేచారనమాట లేచిన తర్వాత వాళ్ళిద్దరికీ దోశలు వేసిస్తూ ఉన్నాను అతే ఏంటంటే నార్మల్గా ఇంకా మిగిలిన పనులు చేసుకుంటా ఉంది వీళ్ళిద్దరికీ ఏంటంటే పిల్లి దోశ కావాలంట ఇంకా దానికోసం మారం చేస్తూ ఉన్నారు అది ట్రై చేస్తే అది పిండి కొంచెం లూజ్గా ఉండేసరికి పాడి అంటే పోయిందనమాట సర్లేని మళ్ళీ ప్లెయిన్ దోశ వేశాను వీళ్ళిద్దరైతే ఇలా ఉన్నారనమాట చాలా రోజుల తర్వాత వచ్చానండి ఇంతకుముందు మా హస్బెండ్ ఏంటంటే మధ్య మధ్యలో వస్తూ వెళ్తూ ఉన్నారు అరే మెయిన్ రీజన్ ఏంటి చాలా మంది అడుగుతున్నారు కదా అక్క హౌస్ షిఫ్ట్ అవుతున్నారా అని చెప్పేసి సో చూస్తున్నామండి ఇంకా కొంచెం లాక్డౌన్ కూడా వదిలేశారు కాబట్టి మా జాగ్రత్తల్లో మేము హౌస్ అనేది చూసుకుంటూ ఉన్నాము అంటే షిఫ్ట్ అయిపోదాము అని చెప్పేసి ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది మేము ఉండే దగ్గర కూడా అందుకని చెప్పేసి మంచిది అని చెప్పేసి షిఫ్ట్ అవుతున్నాం అనమాట అందుకని చెప్పి వచ్చాము చూద్దామని ఇక్కడ లౌకే కోసము అంటే పిల్లి దోశ అంట పిల్లి దోశ ఏమంటారు ఏదో ఒకటి వేసాను వాళ్ళు అదైతే ఇష్టంగా కాళ్ళు చేతులు అని చెప్పి తింటున్నారు అందుకని ఇలా మళ్ళీ ట్రై చేశాను అనమాట రుత్వికి కూడా వేసిచ్చాను వీళ్ళిద్దరైతే మార్నింగ్ ఇలా టిఫిన్ తినేస్తూ ఉన్నారనమాట సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ అండి నేను ఇంకా మార్నింగ్ ఏమీ షూట్ చేయలేకపోయాను అంటే ట్రైపోర్డ్ తీసుకెళ్లేదన్నమాట ట్రైపోడ్ అంటే నేను మొబైల్ పెట్టేసి చూపిస్తూ ఉండేదాన్ని బట్ ట్రైపోడ్ లేదు అందుకని చెప్పేసి చేత్తోనే చిన్న చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేశాను ఇక్కడ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు నేను క్లియర్గా షూట్ చేశాను చూడండి ఇక్కడ మా అత్తయ్య ఏంటంటే ఎగ్ పొరుటు చేస్తుందండి చాలా బాగా చేస్తారనమాట ఫస్ట్ ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకొని దాంట్లోనే ఉప్పు కారం అన్నీ వేసుకొని మగ్గించుకుంటారు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో యాక్స్ అనమాట చాలా టేస్టీగా చేస్తారు ఈసారి ఫుల్ క్లియర్గా చూపిస్తాను అక్కడ నాకు కుదరలేదు ఇంకా మా అత్తయ్య కిచెన్ని నేను ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఎంత నీట్గా సర్దుకున్నారు అనేది చాలా చిన్న కిచెన్ అండి అయినా కానీ ఎక్కడ ఒక్కడ పెట్టుకొని ఉంటారు అనమాట నాకైతే అంత ఓపిక ఉండదు నిజంగా మా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి నాకేంటి అంటే అంత నీట్గా పెట్టుకోవడం రాదు అండ్ మా ఏంటంటే అలవాటు కావచ్చు అలవాటు ఉన్నా లేకపోయినా కొందరు అట్లనే ఉంటుందన్నమాట ఫస్ట్ నుంచి కూడా ఇంక ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు బిజినెస్ ఇంకా కొంచెం చిన్నగా అయినా స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు అండ్ నేను కూడా ఏంటంటే బిజినెస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి అంటే ఆన్లైన్లో మా అత్త మంచిగా శారీస్ ఇక్కడ దొరుకుతాయి కదా కావాలి దగ్గర అక్కడ మంచిగా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీ అందరికి కూడా చాలా నచ్చాయి కదా పోయిన సారీ అందుకని చెప్పేసి ఒకటి అర కాకుండా తెస్తే ఒక శారీస్ అనేవి మంచిగా తీసుకొద్దాము అని చెప్పేసి పోయినసారి ఒక శారీని ఒక ముప్పై మందేమో అడిగారు మన దగ్గర ఉండింది ఒకే ఒక పీస్ అనమాట అందుకని చెప్పేసి మేము అట్లా చేయలేక ఇంకా ఈ శారీ చేసేటప్పుడు క్లియర్గా చేసుకుందాము అని చెప్పేసి అనుకోండి ఇక్కడ మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాము ఇంక ఇక్కడ ఏంటంటే మా మా ఏంటంటే శారీస్ అవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నా వీడియోస్ వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మంచి ఉంది చెడు ఉంది కొంతమంది ఏంటంటే మీ కోడలు బాగా చేస్తుంది అంటారు కొంతమంది ఏంటి అంటే అంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏంటి అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అంటే మీ కోడలు ఏమి తినట్లేదా మీ కోడలు ఎందుకు సన్నగా ఉంది ఇలా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది దాని గురించి అత్తయమో ఏంటంటే కొంచెం బాధపడుతున్నారు బట్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ అండి ఏ రోజు కూడా ఎందుకు అమ్మాయి ఇలా చేసావు అని చెప్పేసి నన్ను ఏ రోజు అడగలేదు చాలా సపోర్టివ్గా ఉంటారు ఆల్మోస్ట్ అండి నెల్లూరులో ఎంతమంది కలిసినా కానీ మీ కోడల్లో యూట్యూబ్ చేస్తుంది అంట కదా నెల్లూరులో మీ కోడల్లో ఏం చదువుకోలేదంట కదా అని మెచ్చుకునే వాళ్ళే ఉంటారు కానీ ఒకరో ఇద్దరు ఉంటారు కదా మనం బాగుపడితే చూడలేని వాళ్ళు అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు అత్తే వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఇట్లా నువ్వు చేయొద్దు అయితే నాకు ఎప్పుడు కండిషన్స్ పట్టలేదండి కాకపోతే నేనే కొంచెం భయపడతా ఉంటాను అత్తయ్య వాళ్ళ దగ్గర ఏమైనా షూట్ చేయాలి అని చెప్పినా కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను ఏంటి అంటే టెర్రస్ మీదకి వచ్చానండి ఈవినింగ్ ఇంక మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినేసాము అదేమి నేను షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ ఏంటంటే వేరే పక్కింటి ఆంటీ మాట్లాడుతూ ఉంటే తనతో మాట్లాడుతూ ఉన్నాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే చాలామంది ఉంటారండి అందరూ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారనమాట అంటే ఒక ఎయిట్ ఎయిట్ హౌసెస్ ఏమో ఉన్నాయి చిన్న చిన్నగా అత్తయ్య వాళ్ళ ఇల్లు అట్లుందో అట్లే ఎయిట్ హౌసెస్ అనమాట సో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అంటే మేము లౌక్య బర్త్డే కానీ రుత్విక్ బర్త్డే కానీ సెలబ్రేట్ చేస్తే అక్కడే చేస్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ అందరూ వస్తూ ఉంటారు మేము ఉండే దగ్గర ఏంటంటే ఏమీ ఉండదు ఇంకా అందుకని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు ఉన్న ఏరియాలోనైతే మాకు కొంచెం సేఫ్టీ ఉంటుంది పిల్లలకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాము సో ఈ ఆంటీతో మాట్లాడుతున్నాను అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మొన్న సంక్రాంతికి అరిసెలు చేసేటప్పుడు కానీ చాలా బాగా సపోర్ట్ ఉంటుంది అనమాట పది మంది ఉంటే ఇంకా ఏమంటే ఇక్కడ దూకుతా ఉంది ఇంకా దాన్ని జాగ్రత్తగా ఆడిపిస్తూ ఉన్నాను అనమాట అక్కడ ఏంటంటే మీరు మళ్ళీ గోడ మీద ఎక్కించారనుకోదు అక్కడ చిన్న స్టూల్ అంటే ఒక ఏమంటారు పిల్లర్ లాగా ఉంది దాని మీద ఎక్కింది మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు సో నేను చూసుకుంటేనే చేస్తూ ఉన్నాను వీడియోస్ అనేవి ఇంకా ఈవినింగ్ టైంలో జస్ట్ కొంచెం పైకి వచ్చాను పైన అందరూ కూడా ఏంటంటే బారాకట్ట ఆడుతూ ఉన్నారండి ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరూ టెరస్ మీదకి వచ్చేస్తారు బట్ మా అత్తయ్యకి ఏమంటే అలాంటి అలవాటు లేదు అలవాటు ఉన్నా కానీ మా అత్తయ్య ఏమనుకుంటారంటే బారాకట్ట ఇలాంటివి ఆడడం మంచిది కాదు అని చెప్పేసి మా అత్తయ్య ఫీలింగ్ అనమాట అందుకని అస్సలు ఆడరు ఇంకా ఈవినింగ్ టైంలో క్లైమేట్ చూడండి ఇలా ఉంది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకైతే ఒక విలేజ్ చూసినట్లుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తే ఎందుకో అర్థం కాదు మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఎలా ఉంది అనేది నాకు నిజంగా ఈ ప్లేస్ ఇటువైపు చూపిస్తాను చూడండి లవ్కే వాళ్ళ దగ్గర కూర్చొని ఉంది అందుకని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ అయిపోయింది ఇంక ఇక్కడ ఏంటి అంటే అందరూ ఇంట్లో క్లీన్ చేసుకుంటా ఎంత బాగుందో చూడండి ఈ హౌస్లో ఏంటంటే మొత్తం చెట్లు ఉన్నాయండి అందుకని నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ షూట్ చేస్తూ ఉంటాను లేదంటే కొంతసేపు అట్లా చూస్తూ ఉండిపోతాను అనమాట ఎంత బాగా పెంచుకుంటున్నారు కదా మొక్కలు అనేవి సో ఇంకా నేను కిందకు వచ్చేసాను జస్ట్ కొంతసేపు అట్లా పైకి వెళ్ళేసి తర్వాత కిందకు వచ్చాను జస్ట్ వీడియో షూట్ చేద్దామని చెప్పి ఇంకా తర్వాత కొంచెం అమ్మతో మాట్లాడి ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాను అనమాట ఈలోపు అత్తే వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి ఉన్నారండి జస్ట్ కొంచెం అట్లా మనీ రావాల్సి ఉంటే వెళ్ళారనమాట ఇంకా అంటే డే డైలీ వెళ్ళట్లేదు అప్పుడప్పుడు కొంచెం వీళ్ళు చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారనమాట కొంచెం మళ్ళీ మిస్ అయితే ప్రాబ్లం కదా అని చెప్పి ఇక్కడ ఏంటంటే మజ్జిగ చేసి ఉంటే అత్తె మజ్జిగ తాగదాము అనుకున్నాను బట్ నేను వీడియో షూట్ చేస్తే ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను కదా దానివల్ల ఏమంటే మజ్జిగ కొంచెం కింద పడిపోయాయి దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి మజ్జిగ తాగేస్తూ ఉన్నాను ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నాను మజ్జిగ తాగడం ఇంకా తర్వాత ఏంటంటే తాగేసి అంట్లు క్లీన్ చేసి పిల్లలు ఫ్రెష్ అప్ చేయించాలన్నమాట అది కూడా చూపిస్తాను ఇంకా తర్వాత ఏంటి అంటే మధ్యలో మీకు ఇంకొకటి కూడా జరిగిందండి లౌక్య కటింగ్ చేయించామనమాట బట్ ఆ క్లిప్ నేను షూట్ చేయలేదు ఇంకా లౌక్య గట్టిగా ఏడుస్తూ ఉంది లౌకకి జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టమంట ఇంకా అందుకని నేను ఆ పడ లౌక్యత ఇంకా మాట్లాడితే ఇంకా నేను మొబైల్ షూట్ చేయాలనేది మర్చిపోయాను ఇంక ఇక్కడ అంటలు క్లీన్ చేసేసాను నీళ్ళు కూడా వేడి చేసేసాను పిల్లలు ఇద్దరినీ కూడా రెడీ చేసేసేయాలి మాతే వాళ్ళు వచ్చే లోపు లౌక్య కటింగ్ చేయించుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను చూడండి కటింగ్ చేయించుకునేది నీట్గా వాళ్ళ బాబాయ్ ఉన్నారు వాళ్ళ బాబాయ్ అంటే చాలా భయం తనకి ఇంక అందుకని ఏడుస్తూ ఏడుస్తూ చేయించుకోండి మేముంటే మాత్రం మాట వినదు వాళ్ళ బాబాయ్ కూర్చోమనగానే ఇంకా ఏడుస్తూ కూర్చొని కటింగ్ చేయించుకునింది అనమాట ఎండలకి ఏంటంటే బాగా అండి మనమే తట్టుకోలేకున్నాము ఇంకా పిల్లలకి ఎలా ఉంటుందో కదా ఆ హెయిర్ అంతా కళ్ళ దగ్గర పడిపోయి చిన్న చిన్న గుళ్ళల్లాగా వచ్చేసాయి ఇంక అందుకని బలవంతంగా కూర్చోబెట్టి చేయించాము తనకి హెయిర్ అంటే చాలా ఇష్టము ఇంక ఇక్కడ పిల్లలు ఇద్దరినీ కూడా రెడీ చేసేసాను వీళ్ళకు మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు మావి వాళ్ళు వచ్చేసారు ఇంకా అంటే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఈరోజైతే ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపోతాము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తామన్నమాట ఇక్కడ బయట ఏంటంటే వాళ్ళ బాబాయ్ ఎక్ససైజ్ చేస్తున్నాడు ఇంకా ఏంటంటే ఇట్లా ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళ బాబాయ్తో ఇట్లా ఆడిపిస్తూ ఉన్నారు వాళ్ళ బాబాయ్ ఇట్లా లాగా చేసుకుంటా ఉంటే ఈ లౌక్య వెళ్ళి కాళ్ళు పట్టుకొని అట్లా ఇట్లా చేస్తూ ఉందనమాట కొంతసేపు బాగా ఆడుకుంటారు కొంతసేపు మళ్ళీ వాళ్ళ బాబాయ్నే ఏడిపిస్తూ భయపడిస్తూ అట్లా ఉంటారనమాట సో అది వాళ్ళకి ఎంత తిట్టినా ఎంత కొట్టినా మళ్ళీ మా బాబాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇంకా ఈవినింగ్ అండి ఇది టైం అయితే సెవెన్ థర్టీ అయింది మా అత్త వాళ్ళు బయటకు వెళ్ళారు కదా వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ కింద ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి అండి ఇంటి ముందుకు వస్తాయన్నమాట పువ్వులు కావచ్చు పండ్లు కావచ్చు ఏవైనా కానీ కూరగాయలు అన్నీ అత్తవాళ్ళ ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి సో హ్యాపీగా తీసుకుంటారు ఇవన్నీ వచ్చేసి ఇరవై రూపాయలు అండి రెండు ఏమంటారు రెండు తీసుకున్నారంట రెండు కప్సా ఏదో అంటారు కదా రెండు గ్లాసెస్ ఏమో తెలియదు అట్లా తీసుకుంటే ఇరవై రూపాయలు అంటే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే అండి అన్ని ఫ్లవర్స్ వచ్చాయి దాదాపుగా ఒక నాలుగైదు మూర్లు వచ్చాయి అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అత్తయ్య పూలు కట్టడం కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి కొంతమందికి రాదు అంటుంటారు కదా బట్ వచ్చిన ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది నాకైతే ఎంత ఫాస్ట్గా రాదండి అత్తయ్య చాలా ఫాస్ట్గా కడతారు అండ్ చాలా చిక్కగా కడతారు ఇంకా తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మా అత్తయ్య పూలు వెళ్తామంటే నేను మీకు కొంచెం చూపిద్దామని చెప్పేసి బ్లాగ్లో ఇక్కడ చూ షూట్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం చూపిస్తూ ఉన్నాను లోపల ఏంటంటే మా హస్బెండ్ పడుకొని ఉన్నారు ఇంకా ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తూ ఉంది ఆఫ్టర్నూన్ ఏంటంటే రసము ఇంకా ఏదోదో ఉన్నాయి ఎగ్ అంటే ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా నార్మల్గా అనమాట అవన్నీ చేస్తూ నేను ఒకవైపు చేస్తూ ఇంకా అత్తయ్య దగ్గర కూర్చోని చూస్తూ ఉన్నాను పూలు కట్టడం అయితే నాకు రాదు ఇంకా అత్తయ్యే చేస్తూ ఉన్నారనమాట అంటే రాదు అంటే నేను కట్టినా బాగోదు ఇంకా మళ్ళీ అత్తయ్యకి నచ్చదేమో అని చెప్పేసి నేను దగ్గరకు వెళ్ళలేదనమాట ఇంకా నేను ఏంటంటే ఈ పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటా ఉన్నాను ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నారు మా అత్తయ్య ఇట్లా ఫ్రై చేసుకు అంటే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నది అందరికీ తెలిసిందే కదా కొంచెం బెండకాయలు ముదిరినట్లుగా ఉన్నాయి అనమాట టూ డేస్ అయ్యేమో అయ్యాయి ఇంకా మా మావయి తినేస్తారండి అందుకని చెప్పేసి మా మామయ్య కోసం చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఏంటంటే ఒకవైపు రైస్ పెట్టేశారు ఇంకా మా డిన్నర్ అయితే ఇదే రసము ఆఫ్టర్నూన్ ఇంకేదో కొన్ని కర్రీస్ ఉన్నాయి మర్చిపోయాను త్రీ ఫోర్ డేస్ అయింది కదా ఇక లౌక్యం అంటే పడిందంట పడిందంటే డోర్లో కొంచెం చేయి అంటే వాళ్ళ బాబాయ్ ఇట్లా గడి తీయిస్తూ ఉంటే దాంట్లో కొంచెం చేయి పడింది ఏం కాలేదు కాకపోతే తన దెబ్బ తగిలింది దెబ్బ తగిలింది అని ఏడుస్తూ ఉంటే జస్ట్ అలా పౌడర్ రాస్తే మళ్ళీ ఏడు పాపేస్తుంది తగ్గిపోయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ బాబాయ్ వెళ్ళి చాక్లెట్స్ తీసుకొచ్చి ఇస్తే తగ్గిపోయింది బాబాయ్ అని చెప్పేసి అనింది అనమాట ఇలా ఉంటుంది లౌక్య కేసరికి నాకు దెబ్బ తగిలింది డాడీ అని చెప్పేసి అంటున్నారు ఇద్దరికి జస్ట్ అలా పౌడర్ రాసి మందు అని చెప్తే తగ్గిపోయింది అని చెప్తారు పిల్లలు ఇలానే ఉంటారు కదా సో ఇలా ఉంది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం కలిస్తే హ్యాపీ హ్యాపీగా అనమాట ఇంకా హ్యాపీగా అది ఇది మాట్లాడుకుంటా ఇలా ఉంటాము మాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా ఉంటాము హ్యాపీగా అన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటూ మా ఫ్యామిలీ గురించి ఏమైనా ప్లానింగ్స్ చేసుకోవడం ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉంటాం అన్నమాట సో వ్లాగ్ మీకు బాగా బోర్ అయిపోయింది అనుకుంటున్నాను మధ్యలో ఎక్కడైనా మాట్లాడదామా అనుకుంటే ఇంకా బయట ఏమంటే మా బారిది ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా లోపల ఏమంటే పిల్లలు కలబా బయట ఏమంటే మా మామ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఈ గజిబిజిలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంకా పైకి వెళ్ళాను పైన మాట్లాడదామంటే పైన అందరూ కూర్చొని ఇంకా బాగా కట్టా వాడుతూ ఉన్నారు ఇంకా అందరి ముందు మాట్లాడడం నాకు కొంచెం నచ్చదనమాట అంటే మాటలు కూడా రావు అందుకని నేను సైలెంట్గా ఉన్నాను ఇంక ఇక్కడ మా అత్తయ్య ఫ్లవర్స్ అల్లేస్తే ఇంకా నీట్గా జడ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకున్నాను సో చాలా వచ్చాయండి నేను అవి చూపించడం మర్చిపోయాను అత్త ఏంటంటే బాక్స్లో పెట్టేశారనమాట ఇంకేంటంటే ఇక్కడ రైపోవట్లేదు కదా కబోర్డ్ లో పెడితే ఫోన్ మొబైల్ పడిపోతా ఉంది ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక బ్లాగ్తో మళ్ళీ